నామములో నన్ను శుద్ధి చేశావయ్యా. అన్నసున్నా మహారాజు నీవేనయ్యా, మహిమతో నీ సంఘమును నింపవయ్యా. నీ సింహాసనం నిత్యము నిలుచునని, నీ రాజ్యదండము నది. మమతల మహారాజా నీకే వందనం, మహిమతో విచ్చేయు వేళ నిన్ను సందింతును. మమతల మహారాజా సియోనులో పరిశుద్ధుడా యేసయ్యా, పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేశావయ్యా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించితివి, నా పాపము కై కల్వరిలో ప్రాణమిచ్చితివి. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించితివి, కై కల్వరిలో ప్రాణమిచ్చితివి. ప్రేమానురాగాలతో ప్రెడ్లాడ్ క్రైస్ట్ గాస్పెల్ ప్రేత మినిస్ట్రీస్ వారి టీవీ ప్రోగ్రామ్స్ స్వాగతం. మా తాతగారు రెవరెండ్ డాక్టర్ ఎం హానోక్ దయతరు అందిస్తున్నారు. మీరు విని దైవదేనులు పొందండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మహోన్నతుని స్వరము అనేటువంటి కార్యక్రమానికి మరొకసారి మీకు ఆహ్వానం పలుకుచున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నామని, మీ కొరకు మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నామని, సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. దేవుడు మాకు ఇచ్చిన పని అదే, అందరి క్షేమం, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తున్నాం. మనందరం కూడా ఈ కార్యక్రమానికి ముందుకొద్దాం. సో మంచిది, దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 3:16 చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుని పిల్లారా, ఈ వాక్యం ఎన్నోసార్లు మనం చదివింటాం, ఎన్నోసార్లు మనము వినుంటాం, ఎన్నోసార్లు మనము ధ్యానించి కూడా ఉండవచ్చును. ఎందరో దైవజనులు, ఎందరో భక్తులు చెప్పారు.
ఈ వాక్యాన్ని, ఎందుకంటే ఈ మాట అందరికి ఇష్టమైంది. నిజంగా మానవుడు దేవుని ప్రేమను పొందాడు అనడానికి రుజువైనటువంటి వాక్యం ఇది. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే అది అపారమైంది, అది శాశ్వతమైంది, అది అగాపే ప్రేమ, మానవ ప్రేమ కాదు, లోకములో మనుషుల దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రేమ కాదు, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ చేత దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. మీరే కాదు, నేను కూడా ఆయన ప్రేమను పొందుకున్నాను, ఆయన ప్రేమలో బ్రతుకుతున్నాను, ఆయన ప్రేమలోనే ఉంటూ ఉన్నాను. అంతేకాకుండా ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ధైర్యం కలిగి ఉన్నాను. దేవుని సన్నిధిలో ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరూ ఈరోజు ఈ వాక్యములోంచి అనేక విషయాలు విని సంతోషపడాలని, బలపడాలని ఆశిస్తున్నాను. చదివిన వాక్య భాగంలో దేవుడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు బైబిల్లో మూడు విధాలుగా కనిపిస్తారు. ఒకటి తండ్రిగాను, రెండు కుమారునిగాను, మూడవది పరిశుద్ధాత్మగా ఆయన మనకు ప్రత్యక్షమవుతారు, కనిపిస్తారు. మనము ఆ విధంగా దేవుణ్ణి చూడొచ్చు. అంటే ముగ్గురు అంటే ముగ్గురు కాదు, ఆయా కాలాలను బట్టి దేవుడు తన పనిని కొనసాగించడానికి ఆయనే తన స్వరూపాన్ని మార్చుకుంటూ ఆయన కార్యాలను భూలోకంలో జరిగిస్తూ ఆయన దేవునిగా ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు. మొదటిగా మనం దేవుని గురించి చూసినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, ఆదికాండ మొదటి అధ్యాయం అంతా కూడా మనం పరిశీలించినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడి ఉంటుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, అందరి సమస్తమును దేవుడు చేశాడు. ఆ మొదటి అధ్యాయం అంతా మనం చదివితే ఆరు దినాలు దేవుడు ఈ సృష్టిని, ఈ విశ్వమంతటిని కూడా చేసినట్లుగా చూస్తాను. ఇది కలుగుగా కంటే అది కలుగుతూ వచ్చింది, అది మంచిదని దేవుడు చూశాడు. చివరకు ఐదు దినాలు అయిన తర్వాత దేవుడు ఆరవ రోజు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేదుము అని మనిషిని నిర్మించాడు. తర్వాత ఆ మనిషికి జీవాత్మ ఊదక మనిషి జీవించు ప్రాణైన తర్వాత దేవుడు ఆ మనిషిని చూసి జాలిపడి అద్భుతమైన మాట మాట్లాడతాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని. సాధ్యమైన సహాయం కొరకు అతని శరీరములో నుండి ఒక అవయవాన్ని తీసి ఆయన స్త్రీనిగా నిర్మించి వారిద్దరిని ఏదేను తోటలో మహిమతో నింపి నడిపించుచున్నటువంటి దేవుడిగా మనకు కనిపిస్తాడు. ఆ దేవాది దేవుడు ఈ లోకములో జనరేషన్ ప్రారంభమైన తర్వాత, ప్రజలు ప్రారంభమైన తర్వాత, అనేక మంది పుట్టిన తర్వాత, ఆ ప్రజలందరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేక, వారి కొరకు నీతిమంతుడైన నోవహు అనేటువంటి ఆయనను దేవుడు ఏర్పరిచి ఆయన ద్వారా దేవుడు వారికి సువార్తను ప్రకటిస్తాడు. సువార్తను ప్రకటించడమే కాక దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవటానికి ఆయన చేత ఒక వాడను కూడా సిద్ధపరిచినట్లుగా మనము చూస్తాము. ఆదికాండం 6-7 అధ్యాయాల్లో ఈ సన్నివేశాలు, ఈ సంఘటనలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆనాటి ప్రజలు దేవుని యొక్క ఆర్డర్ను కానీ, నోవహు యొక్క సువార్తను కానీ, దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ ఓడను కానీ, దేవుని యొక్క
ఉద్దేశాన్ని కానీ వాళ్ళు గమనించగా చూచినప్పటికీ చూడనటువంటి వారిగా ఉండి ఆ ఉగ్రతలోనికి వెళ్ళిపోయారు. కేవలం నోవహు కుటుంబంలో 8 మంది మాత్రమే మనుషులుగా వాడలో ప్రవేశించి వారు సజీవులుగా ఉన్నారు. వారి తర్వాత మరలా దేవుడు వారి నుండి జనములను బయటకు తీసుకొని వచ్చాడు. వచ్చినటువంటి దేవుడు మరలా ఈ లోకములో ఉన్న మనుషులందరినీ చూస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా మరలా దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినటువంటి ఆ మనుషులను చూసి దేవుడు మరొకసారి వారిని అంతము చేయటానికి ఇష్టపడలేదు, కానీ వారి కొరకు రక్షణ పంపటానికి దేవుడు ఇష్టపడ్డాడు. వారిని క్షమించడానికి, వారిని మన్నించడానికి, వారు దేవుని నుండి తప్పుకొని లోకములో ఉండేటువంటి పాపము శాపము దానికి తగిన మరణ దండన దానికి తగిన నరకానికి వాళ్ళు సిద్ధమైపోయినప్పుడు దేవుడు వారిని ప్రేమించి చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆ స్థితి నుండి వారిని తప్పించి వారు పొందవలసినటువంటి ఆ శిక్ష తనే భరించాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి కుమారునిగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనుషుల కొరకు ఏం చేశాడు అంటే మొదటిది సృష్టి యావత్తు చేశాడు, రెండు తన పోలికలో తన స్వరూపమందుని చేశాడు, ఆయనలో ఉన్న జీవాత్మనిలోనికి పంపాడు. అంతేకాకుండా నువ్వు నశించిపోవటం ఇష్టం లేక నీ శాపాన్ని తను భరించడానికి, నీ మరణాన్ని తను భరించడానికి, నీ పాపము నిమిత్తమై మరణించడానికి ఆయన ఈ లోకములోనికి కుమారునిగా క్రీస్తుగా వచ్చాడు అనేటువంటి మాటను నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు అంటాడు. దేవుడే నిన్ను ధర్మశాస్త్రమునకు, ధర్మశాస్త్రం ఏం చెప్పింది, మనిషి పాపము చేస్తే వాడు మరణానికి పాత్రుడని. బైబిల్లో రోమా పత్రికలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బోధించబడిన మాట ఏంటంటే పాపమునకు జీతము మరణం. ఆ మరణము ఆయన భరించటానికి, నీ పక్షాన ఆయన సిలువలో చనిపోటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను సృజించిన దేవుడే, ఈ సృష్టి యావత్తు చేసిన దేవుడే నిన్ను విమోచించటానికి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పు వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అంతేకాకుండా 1, ఆయన నీ పాపముల నిమిత్తము కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. 2వదిగా చూస్తే ఆయన నీకు బోధించడానికి వచ్చాడు, నీకు బోధించడానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచిక్రియలు ఎవడు చేయనిడని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఆయన 2వదిగా నికోదేము అనేటువంటి పరిసయుడు యూదులు బోధకుడి ద్వారా బయలుపరచబడినటువంటి మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు యేసు ప్రభుని, నీవు బోధకుడుగా ఉన్నావు, బోధకుడు నువ్వు. ప్రిలరా, ప్రభు అని యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం బోధించాడు అంటే పరలోక రాజ్య సంగతులను బోధించాడు. మానవుడు ఎంత చీకటిలో, ఎంత పాప అంధకారములు ఉన్నాడో బోధించాడు. మానవుని యొక్క హృదయ స్థితి ఏ రీతిగా ఉందో బోధించాడు. మానవుని యొక్క అంతం ఏ రీతిగా ఉండబోతుందో బోధించాడు. మానవుడు దేవునికి లోబడితే, ప్రభువుకు లోబడితే, క్రీస్తుకు లోబడితే ఎంత ఆశీర్వాదమో బోధించాడు.
మానవుని యొక్క స్థితిగతులన్నిటినీ బోధించాడు. ప్రపంచ అంతము గురించి బోధించాడు. ఆయన మంచి బోధకుడు. ఆయనను మించిన బోధకుడి ప్రపంచంలో ఎవరూ లేరని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన బోధించిన బోధ సర్వలోకములు ఉన్న మానవాళ్ళందరికీ కూడా వినిపిస్తూ ఉంది. కనుక ఆయన బోధకుడుగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతిని లేఖనం మనకు బోధిస్తూ ఉంది. దేవుడు ఏం చేశాడు అంటే, ఆయన కుమారుడిగా నీ కొరకు వచ్చాడు, నీ పాపముల నిమిత్తమే చనిపోటకు వచ్చాడు. రెండవదిగా ఆయన నీకు బోధించడానికి ఆయన వచ్చాడు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, అంతేకాకుండా ఆయన ఎలా వచ్చాడు అని చెప్పని మనం చూసినట్లయితే, లేఖనంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము చూడండి 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధేవుడు. దేవుడు ఈ లోకములోనికి నీ పక్షాన ఉండటానికి వచ్చాడు, నీ పక్షమును ఉండటానికి. విరోధి అయినటువంటి అపవాది, విరోధి అయినటువంటి శత్రువు, విరోధి అయినటువంటి దుష్టుడు, వాడి క్రియలన్నిటినీ కూడా ఎదిరించడానికి, నీకు శక్తినివ్వటానికి, నీకు బలమునివ్వటానికి, నీకు ఆశీర్వాదం ఇవ్వటానికి, నీకు ఆదరణ ఇవ్వటానికి, నీకు కృపనివ్వటానికి, ఆయన నీ పక్షాన్ని నిలబట్టడానికి ఆయన వచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన నీ పక్షాన్ని నిలబట్టడానికి. చాలామంది అనుకుంటా ఉంటామంటారు ఏమనంటే, నేను ఒంటరిని, నేను ఒంటరి వాడను, ఒంటరి దానను, నా కుటుంబం ఒంటరిది, నా జీవితం ఒంటరిగా ఉంది, ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, లేదు లేదు, ఈ లోకానికి నీ పక్షం నిలబట్టడానికి నేను వచ్చాను, నీ పక్షం నిలబట్టడానికి నేను వచ్చాను. దేవుని పిల్లలారా, నిలబడి వాక్యం అందిస్తున్నటువంటి నా పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు, నా కుటుంబ పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు, నా బిడ్డల పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు, నా బ్రతుకు యాత్రలో నా పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడకపోతే నేను నిలబడలేనని నాకు తెలుసు. ఈ లోకంలో మనుషులు వాళ్ళ శక్తి చేత, వాళ్ళ బలము చేత, వాళ్ళ చదువు చేత, వాళ్ళ జ్ఞానము చేత, వాళ్ళ ధనము చేత, వాళ్ళ కరిగిన వాటి చేత ఏదో నడవాలని చూస్తున్నారు, కానీ వాటన్నిటిని పక్కన పెట్టుకుని నడుస్తున్నారు. కానీ నేను చెప్తున్నాను, నువ్వు ప్రమాదపు అంచులో ఉన్నావు. ఏంటో తెలుసా, అవన్నీ నిన్ను వదిలేటువంటి రోజు ఒకటి ఉంది. నీ శరీరంలో ఉన్న బలము కానీ, నీ ధన బలము కానీ, నీ విద్యాబలము కానీ, మరొక బలము కానీ, దేనిని నీ పక్కన నిలవబెట్టుకొని నువ్వు నడుచుకుంటున్నావో అవన్నీ నిన్ను వదిలేసే రోజు ఒకరోజు రాబోతుంది, ఒకరోజు రాబోతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు నీ పక్షాన ఉంటే నీకు గొప్ప ఆశీర్వాదం. దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధిగా నిలబడేవాడు ఎవ్వడు కూడా ఉండడు అనేటువంటి సంగతిని నేను దైవజనునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మన పక్షాన ఉన్నాడు అనేటువంటి మాటను నేను తెలియజేస్తున్నాను. ఒకటి, ఆయన నీ పాపములను ఆయన వేసుకొని చనిపోవటానికి వచ్చాడు. రెండవది, నీకు బోధించడానికి దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా, నీ పక్షమును నిలబట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు నిన్ను అనాథనగా విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను లోకములో నీ తల్లి గర్భమందు సృష్టించి నిర్మించి ఆయన లోకానికి నువ్వు వచ్చిన తర్వాత నిన్ను అనాథగా విడిచిపెట్టలేదు. ఆయన నీ పక్షాన ఉండటానికి, ఆయన నీ పక్షాన నిలబట్టడానికి ఆయన వచ్చాడు అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా మనం చూస్తే 33వ వచనాన్ని చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
33వ వచనం చదువుతున్నాను. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు అంటాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకోవటానికి వచ్చాడు. దేవుడు నిన్ను తన కొరకు ఏర్పరచుకోవటానికి, దేవుడు నిన్ను తన రాజ్యము కొరకు ఏర్పాటు చేసుకోవటానికి, దేవుడు నిన్ను తన పని కొరకు ఏర్పాటు చేసుకోవటానికి, దేవుడు నిన్ను తన యొక్క సేవకునిగాను, తన సేవకురాలుగాను, తన యొక్క ప్రవక్తగాను, తన యొక్క పనిముట్టుగాను, తన కొరకు నిలబడే వ్యక్తిగాను నిన్ను ఏర్పాటు చేసుకోవటానికి వచ్చాడు. ఒక మాట చెప్పాలి అంటే దేవుని పిల్లారా, తన సైన్యములో నిన్ను ఒక అధికారిగా, భాగస్తునిగా చేసుకోవటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి మాటను నీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, ఆయన నిన్ను ఏర్పరచుకోవటానికి ఎక్కడి నుండి ఏర్పాటు చేసుకుంటాడు అంటే, లోకములో నుండి నిన్ను ఆయన ప్రత్యేకించుకోవటానికి, పాపములో నుండి నిన్ను ప్రత్యేకించుకోవటానికి, అజ్ఞానములో నుండి నిన్ను ప్రత్యేకించుకోవటానికి, అంధకారము నుండి నిన్ను ప్రత్యేకించుకోవటానికి, ఆయన నిన్ను వాడుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంతవరకు నిన్ను వాడుకుంటుంది ఎవరు? ఇప్పటి వరకు నిన్ను వాడుకుంటుంది ఎవరు? ఈ రోజు వరకు నిన్ను వాడుకుంటుంది ఎవరు? దేవుడేనా? దయ్యము కూడా మనుషులను వాడుకుంటుంది, దయ్యము కూడా మనుషులను వాడుకుంటుంది. మార్కు సువార్తలో దయ్యం మనిషిని వాడుకునే రీతి ఎలా ఉందో చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం, వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసల దేశమునకు వచ్చిరి. ఆయన దోని దిగ్గాని అవ్యుత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురు పడింది. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంఖ్యల చేతను ఎవడు వాణ్ణి బంధింపలేకపోయిన పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడును వాని సాధు చేయలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవుడు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేచు, తను తాను రాళ్లతో గాయపరచుకొని ఉండెను. వాడు దూరం నుండి ఏడ్చును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసెను. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. దేవుని పిల్లలారా, దయ్యము మనిషిని వాడుకునే విధం చూస్తే ఎంత భయంకరమైనటువంటి అనుభవం, ఎంత భీకరమైనటువంటి లైఫ్ అది. తనకు తను ఎవరో తనకు తెలియనంత స్థితిలోనికి, తను ఏం చేస్తున్నాడో గ్రహించలేని స్థితిలోనికి, తను ఏం మాట్లాడుతున్నాడో గ్రహించలేని స్థితిలోనికి, తను ఏం ఆలోచిస్తున్నాడో గ్రహించలేని స్థితిలో, ఒక మాటలో చెప్పాలంటే జీవోత్సవంలాగా బ్రతికేటువంటి అనుభవం అయిపోయింది అతనిది. అతనిలో పనిచేసేదంతా కూడా దయ్యమే, దురాత్మే, చీకట్లు పనిచేస్తున్నాయి అతనిలో. అతడు చేస్తున్నటువంటి పని ఏంటంటే అతడు కాళ్ళకు చేతులకు వేసిన సంఖ్యలు కూడా తెంచి పారేస్తూ ఉన్నాడు. అవి ఎందుకు అతనికి వేస్తున్నారో గ్రహించలేక అతడు ఉగ్రుడై వాటన్నిటిని తెంచి వేస్తున్నాడు. అతడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేస్తున్నాడు. అతడి నివాస స్థలం సమాధులు, బరెల గ్రౌండ్స్ సమాధుల్లో ఉంటున్నాడు. ఎల్లప్పుడు అంటే రాత్రి పగలు కూడా అక్కడే ఉంటున్నాడు. అతడు ఆ స్థితిలో కేకలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఓ, అతడు వేసే కేకలు చుట్టుపక్కల విన్నటువంటి వారందరూ, దూరముగా వినపడినటువంటి వారందరూ భయపడిపోతున్నారు. అంతగా కేకలు వేస్తున్నాడు. అతని స్వరం అనేక మందికి భయాన్ని కలిగిస్తుంది. ఒకవేళ మనం అనుకుందాం అతనికి కానీ కుటుంబం ఉంటే, ఆ కుటుంబంలో ఉండేటువంటి వారు కూడా ఆ స్వరాన్ని వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. తన బిడ్డలు భయపడిపోతున్నారు, తన భార్య భయపడిపోతుంది, తన గ్రామం భయపడిపోతుంది, తన మాటలు విని సమాజం భయపడిపోతుంది. అంతగా కేకలు వేస్తున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి. సాతాను నిన్ను వాడుకుంటుందేమో, నీ మాటలు వింటున్న నీ కుటుంబం ఎలా ఉంది? సాధువైనట్టు, మృదువైనట్టు, కృపతో నింపబడిన మాటలుగా ఉన్నాయని? నీ మాటలను బట్టి నీ కుటుంబం సంతోషపడుతుందా? నీ మాటలు నీ బిడ్డలకు దీవెనకరంగా ఉన్నవా? నీ మాటలు నీ రక్త సంబంధులకు దీవెనకరంగా ఉన్నాయా? నీ మాటలు నీకు దీవెనకరంగా ఉన్నాయా?
దయ్యము పట్టిన వాడి కేకలు, అరుపులు, ఆ మాటలు వినలేకపోతున్నారు ప్రజలు, భయపడిపోతున్నారు వాళ్ళు. దేవుని పిల్లరా, యేసు ప్రభు ఇంకా అక్కడికి యేసు ప్రభు వచ్చిన తర్వాత అతడు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అతడు రాత్రి మూలు కేకలు వేసేది కాక అతడు తను తన రాళ్లతో గాయపరుచుకున్నాడు. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చాడు. యేసును చూసి నమస్కారం చేసి అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. హల్లెలూయా. ఈ దినమంత దేవుని పిల్లారా, దయ్యము చేత నడిపించబడుతున్నావేమో, అలాంటి స్థితి నుండి నువ్వు తప్పుకోవాలని యేసు ప్రభు వారిని పక్షాన ఉండటానికి దేవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. నీ పక్షాన ఉండటానికి ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఐదవదిగా చూస్తే ఆయన సర్వోన్నతుడిగా నీ కొరకు వచ్చాడు. సర్వోన్నతుడు, మార్క్స్ వార్త 5:7 వచ్చిన యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమే. ఆయన సర్వోన్నతుడు, ఈ లోక సంబంధి కాదు యేసు ప్రభువారు. ఆయన సర్వలోకమును సృజించిన దేవుడయ్యుండి, సర్వోన్నతమైన స్థలాల్లో ఉండే దేవుడయ్యుండి, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడిగా ఉండి ఆయన ఆ సర్వోన్నతమైన అనుభవాన్ని నీకు నాకు తెలియచేయటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. కనుక దేవుని సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నీ కొరకు ఏం చేశాడు అంటే ఆయనే నీ కొరకు ఈ లోకానికి దిగొచ్చాడు. సర్వోన్నతమైన స్థలాల్లో నీకు ప్రాప్తి కలుగ చేయటానికి, సర్వోన్నతమైన స్థలాల్లో నిన్ను ఉంచడానికి, సర్వోన్నతమైన స్థలాల్లో నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించి నిలబెట్టడానికి ఆయన వచ్చాడు. నీ కుటుంబాన్ని ఒక పరలోకంగా చేయటానికి, నీ ఇంటిని దీవెనకరంగా మార్చడానికి, నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చడానికి, నీ హృదయాన్ని పరిశుద్ధపరచడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కనుక దేవుడు అనేటువంటి మాటను మనం తీసుకుంటే ఇంకా ఈ మెసేజ్, ఈ వాక్యం ఇంకా కొనసాగించవచ్చు. ప్రభు కృపలో మరొక ఎపిసోడ్ మాట్లాడుకుందాం. దేవుడు నీ కొరకు ఏం చేశాడు అంటే ఆయన లోకానికి దిగివచ్చి నీకు అన్ని విధాల ఎంతో ఆధ్యాత్మికంగా, బాహ్యపరంగా, కుటుంబపరంగా, సమాజపరంగా నీకు ఎంతో మేలు చేశాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యేసు ప్రభుని కలిగిండు, యేసు ప్రభుని వెంబడించు, యేసు ప్రభులని ఉండు, ఆయన ఆరాధించు, వాక్యాన్ని చదువు, ధ్యానించు, ప్రార్థన చేసుకో. ప్రభు నీ సమస్యలను తొలగించి ఆయన నీకు ఇచ్చే ఈవులన్నీ కూడా అనుగ్రహించి నిన్ను వర్ధలు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దైవాశిస్సులు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మా చిరునామా 1-127 కూచిపూడి మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9346005442. ప్రతిక్షణం కనిపెట్టెదా, పరిపూర్ణమవు నా జీవితం.